టోక్యో ఒలింపిక్స్ లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లకు ప్రధాని మోదీ మార్గనిర్దేశం చేశారు. అత్యుత్తమ ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాలన్నారు. అంచనాలకు మించిన ప్రదర్శనను మీ నుంచి ఆశిస్తున్నామని వెల్లడించారు. ఇన్నేళ్లుగా చేసిన పోరాటం, పడ్డ శ్రమను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ అథ్లెట్లకు తెలిపారు. జూలై 23 నుంచి టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ లో భారత్ తరపున పాల్గొనే అథ్లెట్లతో ప్రధాని మోదీ వర్చువల్ గా సమావేశమయ్యారు. పీవీ సింధు, మేరీకోమ్, సానియా మీర్జా, సౌరభ్ చౌదరి, ఎలవెనిల్ వలవరివన్, శరత్ కమల్, దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్, మానికా బాత్రా సహా పలువురు అథ్లెట్లు ఈ వర్చువల్ భేటీలో పాల్గొన్నారు. ఒలింపిక్స్ కు వారి సన్నాహాలు, కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తల్ని అడిగి తెలుసుకున్న మోదీ అథ్లెట్ల నుంచి దేశం సత్ఫలితాల్ని ఆశిస్తోందని తెలిపారు. భారీ అంచనాల నేపథ్యంలో ఒత్తిడికి లోనవ్వకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని సూచించారు. క్రీడాకారుల్ని ప్రత్యక్షంగా కలిస్తే మరింత ఆనందంగా ఉండేదన్న మోదీ, కరోనా వ్యాప్తి వేళ ఇలా వర్చువల్ సమావేశం నిర్వహించామని తెలిపారు. విశ్వ క్రీడల నుంచి తిరిగొచ్చిన తర్వాత అందరినీ కలుస్తానని మోదీ హామీ ఇచ్చారు. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుతో సరదాగా మాట్లాడిన మోదీ ఆమె సాధన సాగుతున్న తీరును ఆరా తీశారు. 2016 ఒలింపిక్స్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని కోరారు. गच्चीबावली में प्रैक्टिस बहुत अच्छा चल रहा है सर. फरवरी से उधर प्रैक्टिस कर रही हूँ सर. जब अभी से स्टार्ट किया तो वो बड़ा स्टेडियम में खेला, तो टोक्यो जाने के बाद इतना मुश्किल नहीं होता है. आई गेट यूज्ड टू इट सो क्विकली. सिंधु जी, आपके माता पिता ने आपको विश्व चैंपियन बनाने के लिए बहुत त्याग किए हैं. उन्होंने अपना काम कर दिया है. अब आपकी बारी है और मुझे विश्वास है कि इस बार भी आप जरूर सफल होगी. और जब सफलता के बाद मेरा मिलना होता ही आप लोगों से, तो मैं भी आपके साथ आइसक्रीम खाऊंगा. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ శిక్షణ గురించి తెలుసుకున్న మోదీ స్వర్ణ పతకం గెలవాలన్న మేరీ కళ సాకారం కావాలని ఆకాంక్షించారు. ఆప్ తో ఐసీ ఖిలాడీ హై జిన్సే పురా దేశ్ ప్రేరణా లేతా హై. ఇస్ ఒలింపిక్ దల్ మే భీ బహుత్ సే ఖిలాడీ ఐసే హోంగే జిన్కే లియే ఆప్ స్వయం భీ ఏక్ ఆదర్శ రహీ హై. మే జాన్నా చాహతా హూం ఆప్కా ఫేవరెట్ ఖిలాడీ కౌన్ హై. सर, मेरा फेवरेट खिलाड़ी तो हीरो है, इंस्पिरेशन है, मोहम्मद अली है सर. उससे मेरे को इंस्पायर होके सिंह चुना हूँ सर. आपने कहीं कहा था कि ओलंपिक गोल्ड आपका सपना है. ये आपका ही नहीं, पूरे देश का सपना है कि आप अपना और देश का सपना जरूर पूरा करेगी. मेरी आपको बहुत शुभकामनाएं हैं. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా తన శిక్షణ సాగిన తీరును మోదీకి వివరించారు. ఈ ఒలింపిక్స్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు యత్నిస్తానని సానియా తెలిపారు. ఒలింపిక్ మే ఆప్కే సాథీ అంకితా రైనీ కే సాథ్ ఆప్కీ పార్ట్నర్షిప్ కైసీ చల్ రహీ హై? ఆప్ దోనో కీ తయారీ కైసీ హై? अंकिता एक यंग खिलाड़ी है, बहुत बहुत अच्छा खेल रही है हाल में, और आई एम वेरी एक्साइटेड टू प्ले विथ हर. हम लास्ट ईयर खेले थे फेब्रुवरी में, जो फेड कप के मैचेस थे, और उसमें हमने काफी अच्छा प्रदर्शन किया था. मेरा 4th ओलंपिक्स है, उसका पहला ओलंपिक्स है. तो सानिया, आप चैंपियन भी हैं, फाइटर भी हैं. मुझे उम्मीद है कि आप इस ओलंपिक में ज्यादा बेहतरीन और सफल खिलाड़ी बनकर उभरेगी. అథ్లెట్లు అందరూ ధైర్యంగా, నమ్మకంగా, సానుకూలంగా ఉన్నారన్న మోదీ క్రమశిక్షణ, అంకిత భావం, సంకల్పంతో ఈసారి సత్ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అథ్లెట్లకు దేశం అండగా నిలబడుతుందని మోదీ అన్నారు. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ వర్చువల్ భేటీలో పాల్గొన్నారు.